नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ शेख इस्माइल। भाजपा की कार्यकारिणी समिति की सदस्य और पूर्व जिला परिषद अध्यक्ष सुहासिनी रेड्डी का दौरा इन दिनों बेला मंडल में हो रहा है। आते हैं आपके लिए कार्यक्रम के तहत। आज बेला मंडल के शमशाबाद गांव का दौरा किया सुहासिनी रेड्डी ने। 1300 नेताओं पर डबल बेडरूम के नाम पर पैसे वसूल करने का आरोप लगाया और गांव में घर घर जाकर जनता की समस्या की जानकारी ली। गांव में बीआरएस के स्थानीय नेताओं पर डबल बेडरूम का घर देने की बात कहकर लोगों से पैसे वसूल करने का आरोप लगाया। उन्होंने मांग की कि ऐसे लोगों के खिलाफ तुरंत कार्रवाई की जानी चाहिए और जो योग्य है उन्हें डबल बेडरूम देना चाहिए और कहा है कि विधायक गांव का विकास करने में असफल रह रहे हैं। तेलंगाना क्या सिर्फ विधायक और राउत मनोहर के चार चार घर बनवाने के लिए लाया गया क्या? ऐसा सुहासिनी रेड्डी ने कहा। और 10 साल में तेलंगाना तो देखिए, आप लोग ऋण माफी बोले, डबल बेडरूम बोले, नौकरी बोले और लोन बोले, कुछ आए क्या? कुछ किसी को दिए वस्तुना मी कोसम अने कार्यक्रम द्वारा ईरोजु बेला मंडलंलोनि शमशाबाद ग्रामानिकि रावडం జరిగింది। ఈ గ్రామంలో జోగరామన్న గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి ఈ గ్రామస్తుల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను। 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన శంషాబాద్ ప్రజలకు बेला मंडला जोगरामन्न गारु समाधान चेप्पालनि डिमांड आना इंडिस्तानी 50 मंदी प्रजल नुंची कार्यकर्ता डबल बेड्रूम इल्लु कट्टिस्तामनि चेप्पि डब्बुलु वसूलु चेस्ते इप्पटिदाका संवत्सरं नुंची ओक्क इल्लुकु ई मंजूरु इव्वलेदु। मीरेमो गोप्पगा चेप्तुन्नारु डबल बेड्रूम इस्तुन्नामु, उद्योगालु इस्तामु, निरुद्योग भृति इस्तामु, रुणमाफी चेस्तामु, लोन्लु इस्तामु। 2018 ఎన్నికలకు ముందు జోగరామన్న గారు మీరు ఏమేం హామీలు ఇచ్చిందో మీకు గుర్తు చేయడానికి ఈ గ్రామాల్లో మీరు ఏమి ఇచ్చిందో ఏం చెప్పి ఇప్పటిదాకా ఏం చేసిందో అది తెలుసుకొని ప్రజల ద్వారా ఇయల ఈ మీడియా ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నా। శంషాబాద్ గ్రామంలో మీరు ఎన్ని ఇల్లు ఇచ్చిందో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో, నిరుద్యోగ భృతిస్తామని ఓట్లు లేపించుకొని ఈ రోజు యువతకు కనీసము నువ్వు ఏదైతే 13,000 అప్లికేషన్లు యువతకి ముఖ్యంగా బీసీలకు నిరుపేదలకు జోగరామన్న గారు ఒకసారి గుర్తు చేసుకొని మంత్రిగా ఉన్నప్పుడు 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఉపాధి కోసము వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఓట్లు లేపించుకున్నావు। 4.5 సంవత్సరాలైంది, ఇంకో 4 నెలలు అయితే ఎలక్షన్స్ వస్తాయి, నువ్వు ఎప్పుడు లోన్ ఇస్తావని చెప్పి నేను అడుగుతున్నా, ఎప్పుడు ఇల్లు కట్టిస్తావని చెప్పి నేను అడుగుతున్నా, ఎప్పుడు వాళ్ళకు మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి జోగరామన్న గారిని ఇయాల నువ్వు ఇల్లు ఇస్తావని చెప్పి నీ పేరుతోని ఈ గ్రామంలో 50 మంది పేదల నుంచి డబ్బులు వసూలు చేసి సంవత్సరం గడిచింది, ఇప్పటిదాకా ఒక్కలకి ఇల్లు కట్టియలే। ఆ ఇళ్ళన్నింటినీ ఎవరి నుంచి అయితే డబ్బులు వసూలు చేసిండ్రో డబ్బులు వాపస్ చేసి వెంటనే ఆ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు తెలంగాణ తెచ్చుకున్నది। జోగరామన్న 4 ఇళ్ళు కట్టుకోవడానికి, రావుత్ మనోహర్ 4 ఇళ్ళు కట్టుకోవడానికి కాదు, జోగరామన్నను ఎమ్మెల్యే చేయడానికి, జోగరామన్న కొడుకుని మున్సిపల్ చేయడానికి తెలంగాణ తెచ్చుకోలేదు। తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయి మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం పేరుతోని యువతను మోసం చేసిండ్రు, 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు। 4 నెలలు ఎన్నికలు వస్తున్నాయి, ఈ 4 నెలలోపలైనా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ గ్రామంలో నువ్వు ఏదైతే బీసీ లోన్లు 2 లక్షల రూపాయలు 2018 కంటే ముందు ఇచ్చిన హామీ ఉన్నదో అది నెరవేర్చిన తర్వాతనే నువ్వు ఈ గ్రామానికి ఓట్లు అడగడానికి రావాలని చెప్పి నేను జోగరామన్న గారిని హెచ్చరించాను।